నమస్తే నా పేరు అన్సూయ వెల్కమ్ టు సుఖీ టైలర్స్ గార్డెన్ ఈరోజు గార్డెన్లో దోసకాయలు హార్వెస్ట్ చేయడం కోసమని వచ్చాను ఈ హార్వెస్ట్ అనేది మీకు కూడా చూపించడం కోసమని వీడియో చేస్తున్నాను అదేంటంటే ప్రతి వారం నేను చిన్న చిన్న హార్వెస్ట్లు చేస్తూ ఉంటాను గార్డెన్లో అంటే ఇప్పుడు ఇదేంటి జూన్ మంత్ కదా ఈ జూన్ మంత్లో అంత ఏమీ వెళ్ళట్లేదు లేదు ఎందుకంటే ఎండాకాలం తర్వాత వచ్చిన మంత్ కదా ఇది ఈరోజు జూన్ 28 2020 ఈరోజు డేటు లాస్ట్ మంత్ వరకు కూడా సమ్మరే కదా ఆల్మోస్ట్ గార్డెన్లో ఉన్న కూరగాయలన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి కాకపోతే అక్కడక్కడ చిన్న చిన్న హార్వెస్ట్ చేస్తూ ఉంటాను అనమాట ఒక్కోసారి వంకాయలు బెండకాయలు అండ్ పచ్చిమిర్చి టమాటా వాటితో పాటుగా దోసకాయలు కూడా ఎవ్రీ వీక్ ఒక 2-3 కాయలు కంపల్సరీగా వస్తాయి తెంపుకొని వెళ్తాము ఒకరోజు కర్రీ లేదంటే చట్నీ లేదంటే కీరలాగా సాల్ట్ అంటే పీసెస్ పీసెస్ కట్ చేసుకుని సాల్ట్ లాగా వేసుకుని తినడం ఇట్లా అలవాటు అయిపోయింది మాకు కానీ ఈ వీక్లో మాత్రం విపరీతం అనమాట కాయలు అసలు నేను ఎక్స్పెక్ట్ చేయదాన్ని కాయలు వచ్చినాయి దగ్గర దగ్గర నాకు తెలిసి మొత్తం అన్ని హార్వెస్ట్ చేస్తే కనుక 5 కేజెస్కి తగ్గకుండా వస్తాయని నేను అనుకుంటున్నా హార్వెస్ట్ చేసిన తర్వాత ఎట్లా ఎన్నైతాయో చూద్దాము అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ ఏంటంటే నేను మామూలుగా గార్డెన్కి వచ్చినప్పుడు గార్డెన్ విజిటింగ్ చేస్తూ ఉంటాను కదా పైపైన అక్కడొకాయ అట్లా కనపడతాయి పర్లేదు ఇక్కడ ఒకటి ఉందిలే అక్కడ ఒకటి అనుకుంటా కానీ ఒకసారి సడన్గా నాకు ఏంటంటే 2 కంటైనర్ల మధ్యలో ఒకటి యాలర్తో కనపడింది అంటే దీనిలాగానే ప్రతి ఒక్కటి కూడా ఉంటాయేమనేసి కొంచెం ఇట్లా ఆకులన్నీ ఇట్లా కొంచెం పక్కకని చూస్తూ ఉంటే ఒకదానికి ఒకటి ఒక్కొక్క కాయ పాకేజ్ సైజులో కనపడతా ఉన్నాయి చూస్తుంటే మంచి అంటే ఫుల్ సంతోషం అనిపించింది అనమాట అందుకనే ఇదంతా మీకు మీతో పంచుకుందామని వీడియో చేస్తున్నాను ఇప్పుడు మనం హార్వెస్టింగ్ చేసే ముందు ఏంటంటే వీటికి చీడపీడల గురించి మాట్లాడుకుందాం ఈ దోస చెట్టుకి ఏమేమి చీడపీడలు వస్తాయని దాని గురించి మాట్లాడుకుందాం ఎందుకంటే ఫస్ట్ మనం పార్ట్ 1 వీడియోలో దోసకాయ చెట్టు పెంచడం ఎలా అనే పార్ట్ 1 వీడియోలో మనము గింజలు నాటి నుంచి మొదలుకొని అవి ఎన్ని రోజులకి ఏ స్టేజ్కి వస్తాయి అనేది ఒకటి ఆ తర్వాత పూత ఏ దశలో వస్తుంది పిండి పువ్వు ఏ దశలో వస్తుంది ఆ పిండి రాలకుండా ఉండాలంటే ఏం చేయాలి ఇవంతా కూడా తెలుసుకున్నాము ఆ వీడియోలో లెంత్ ఎక్కువ అయిపోయింది అనేసి నేను ఆపేశాను ఇది పార్ట్ 2లో దీనికి ఏమేమి చీడపీడలు వస్తాయి అనేది ఒకటి మాట్లాడుకుందాం రెండవది ఈ చెట్టు బలానికి ఏం ఫర్టిలైజర్స్ ఇవ్వాలి అనే దాని గురించి మాట్లాడుకుందాం దాని తర్వాత హార్వెస్టింగ్ చేద్దాం ఓకే ఈ దోస చెట్టుకు వచ్చేసి చీడపీడలు అంటే ఏమీ ఆశించమండి అసలు ఎలాంటి చీడపీడలు కూడా ఆశించాము ఎందుకంటే నేను గార్డెన్లో చాలా రకాల మొక్కలు పెంచుతున్నాను కదా టమాటా మొక్కలు కావచ్చు ప్రతి ఒక్క మొక్క పెంచుతున్నాను కదా ప్రతి ఒక్క మొక్కకి అటాక్ అయ్యే 2 పురుగులు అయితే బాగా అది ఏ మొక్కకైనా అటాక్ అయ్యే పురుగులు 2 ఉన్నాయి అది ఏంటంటే పేరుమంగ ఒకటి పిండి నల్లి పేరుమంగ చిక్కుడు చెట్టుకు కానీ మన బొబ్బర్ చెట్టుకు కానీ ప్రతి దానికి వెంటనే అటాక్ అయిపోయి దాన్ని చాలా డిస్టర్బ్ చేస్తుంది దాన్ని ఎదుగుదలని డిస్టర్బ్ చేస్తుంది దాని పూతను పిండెను అన్నీ డిస్టర్బ్ చేసి మనకు కూడా చూడడానికి పట్టుకోవాలని అసహ్యంగా అట్లా ఉంటుంది అనమాట ఈ దోస చెట్టుకు మాత్రం అలాంటి ప్రాబ్లం ఏమీ ఉండదు ఒకసారి చూడండి అలాంటి ప్రాబ్లం ఏమీ ఉండదు మళ్ళీ ఇంకోటి ఏంటి పేనుబంక మన పిండినల్లి కూడా అంతే ఈ పిండినల్లి కూడా ఈ చెట్టుకు ఎట్టి పరిస్థితుల్లో కూడా అటాక్ చేయదు ఓకే దీనికి ఏంటంటే నేను వెతగ్గా ఎక్కడో ఒక చోట చిన్నగా ఒక ఏదో ఒక ఆకు చిన్నగా బ్రౌన్ కలర్ పేనులాగా ఇక్కడ చూడండి ఇక్కడ ఇలాగా ఎక్కడో ఒక చోట కనపడుతుంది కానీ ఇది ఈ చెట్టును ఏమాత్రం కూడా ఎఫెక్ట్ అనేది చేయదు ఎలాంటి ఇబ్బంది పెట్టదు ఇంకా ఒక మాటతో చెప్పాలంటే ఈ దోస చెట్టు చాలా మంచిదండి ఎందుకంటే మనల్ని కొంచెం కూడా కష్టపెట్టకుండా పెరిగి మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ ఖాతాను ఎక్కువ దిగుబడిని ఇచ్చి మనం హ్యాపీగా ఉండేటట్టు చేస్తుంది ఇది ప్రతి గార్డెన్లో పెట్టుకోవాల్సిన మొక్క దీనికైతే చీడపీడల గురించి ఎలాంటి ప్రాబ్లం లేదు అలాంటివి అయితే మీరు ఏం ఆలోచించకండి ఇంకోటి ఏంటంటే దీనికి కావాల్సిన బలానికి అంటే ఈ మొక్క పెరగడానికి కావాల్సిన అంటే మొక్క పెరగడానికి అంటే బలాని కోసము ఫర్టిలైజర్స్ ఏంటి అంటే దీనికంటే నేను స్పెషల్గా ఎలాంటి ఫర్టిలైజర్స్ ఇవ్వను గార్డెన్ మొత్తం కలుపుని ఏదైతే ఇస్తానో అదే సపరేట్గా అన్నిటితో పాటు వీటికి కూడా కొడతాను అన్నిటితో పాటు ఏం కొడతాను నేను మామూలుగా నేను 10 డేస్కి ఒకసారి గార్డెన్ మొత్తం డీకంపోజర్ స్ప్రే చేస్తాను అదొకటి రెండవది ఏంటంటే 1 మంత్కి వచ్చేసి కిచెన్ వేస్ట్ ప్లస్ గార్డెన్ వేస్ట్ కలుపుకొని కంపోస్ట్ తయారు చేసుకుంటాను నేను ఆ వీడియో కూడా మీకు చేసినాను ఆల్రెడీ మీరు అంటే
దీనికంటే ముందు వీడియోలో ఉంటుంది చూడండి, గార్డెన్ వేస్ట్ ప్లస్ కిచెన్ వేస్ట్ కలిపి చేసే కంపోస్ట్ ఉంటుంది. ఆ కంపోస్ట్ నేను 1 మంత్కి ఒకసారి ఇస్తూ ఉంటాను. అంతకంటే మించి నేను వీటికి ఏమీ ఇవ్వనండి. అంతే, నా గార్డెన్లో పెరిగే ప్రతి మొక్క కూడా నేను ఇచ్చేవి ఇవే రెండే రెండు. అంతకుమించి నేను ఏమి ఇవ్వను ఫలానికి. ఓకేనండి, ఇప్పుడు నేను మనం హార్వెస్ట్ చేద్దాం. ఇంట్రెస్టింగ్ టాపిక్ అనమాట. ఇప్పుడు వచ్చేయండి, హార్వెస్ట్ చేసే ముందు మీకు ఒక రెండు విషయాలు చెప్పడానికని ఇది 3 కాయలు ఫస్ట్ కలెక్ట్ చేసినాను. ఏంటంటే ఇది ఈ చెట్టుకు గనక, దోస చెట్టుకు గనక ఫర్టిలైజర్స్ అవి బలం అంతే సరిపోకపోతే ఇంత చిన్న సైజులోనే పండిపోతాయి. అంటే ఇంత చిన్న సైజులోనే గ్రోత్ అనేది ఆగిపోతుంది అనమాట. ఇది ఒకటి ఎగ్జాంపుల్. ఇంకా సెకండ్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మనము కరెక్ట్ టైంలో హార్వెస్ట్ చేయకపోతే ఈ విధంగా పగలుడు వస్తుంది, ప్లస్ ఇది ఆల్రెడీ రాలి పడింది, దానంతట అదే రాలి పడిపోయింది అనమాట. కంప్లీట్ పండిపోయింది, పండిన వాసన కూడా వస్తుంది చూడండి స్మెల్. ఇంకొకటి ఏంటంటే, ఇంకొక టిప్, ఈ దోసకాయ అనేది ఎప్పుడైనా సరే ఆ కంటైనర్ ఉంటుంది కదా, ఆ కంటైనర్ పైన మట్టిలో ఇలా పెట్టకూడదు. ఇలా పడిపోయింది, నేను చూసుకోలేదు, చాలా కాయలు ఉండడం వల్ల నేను ఒక మూలకు చూసుకోలేదు. ఇది ఇలా ఉందన్నమాట. అప్పుడేమవుతుంది, ఇట్లా కాయను మొత్తం ఆ మట్టి తినేస్తుంది. ఇలా ఈ రెండు ఈ 3 టిప్లు ఒక్కొక్కసారి ఆలోచించుకోండి మీరు. ఏంటంటే మట్టి మీద దోసకాయ ఉండకుండా చూసుకోండి. చిన్న పిండి అప్పుడే, పిండగా ఉన్నప్పుడే మీరు దాన్ని ఒక చిన్న రాయిలాగా పెట్టేసి ఆ రాయి మీదనన్నా పెట్టండి, లేకపోతే కంటైనర్కి ఇట్లా వేలాడేలాగానన్నా వదిలేయండి, అప్పుడు ఈ ప్రాబ్లం రాదు. అండ్ కొంచెం ఫర్టిలైజర్, అంటే కిచెన్ వేస్ట్, 1 మంత్కి ఒకసారి కిచెన్ వేస్ట్ ఇస్తూ ఉండాలి. ఏదన్నా ఒక ఫర్టిలైజర్ ఇవ్వకపోతే ఇలా అవుతుంది అనమాట, సమ్మర్లో ఇలా అయింది. ప్లస్ కరెక్ట్ టైంలో మీరు హార్వెస్ట్ చేయండి, లేదంటే ఇలా రాలిపోతుంది. ఓకే, ఇప్పుడు మనం హార్వెస్ట్ చేద్దామండి. ఫస్ట్ ఇక్కడ చూడండి, మామూలుగా అంటే మా గార్డెన్లో హార్వెస్ట్కి సిద్ధంగా ఉన్న కాయలు మాత్రమే కాకుండా కంప్లీట్ కాయలు కూడా చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక కాయ ఉంది, తర్వాత ఫస్ట్ చిన్న చిన్న కాయలు చూపిస్తాను. ఇక ఇక్కడ ఉన్నాయి చూడండి, ఇట్లా యాలాడుతూ ఉంటే ఆ సైజు మంచిగా వెళ్తుంది అనమాట. ఇక్కడ చూడండి, ఈ కాయ తింటాము. ఇది కట్ ఇది హార్వెస్ట్ చేద్దాం. చూడండి చాలా వెయిట్ ఉంది, ఇది 1/4 కేజీ వెయిట్ ఉంది. ఇది ఇక్కడ ఉంది చూడండి. ఇవన్నీ కూడా నేను స్టార్టింగ్లో చూడలేదు, అంటే ఇది పిండగా ఉన్నప్పటి నుండి చూడలేదు. ఇది చూడండి, ఇక్కడ కూడా ఉంది కాయ. ఇక్కడ కూడా ఉంది, అని చిన్న ఉంది. ఇక్కడ ఒకటి చిన్న కాయ ఉంది. ఇక్కడ ఒకటి ఉంది చిన్నగా, హార్వెస్ట్ చేసి ఇది ఇంకో 2 డేస్ ఆగిన తర్వాత చేద్దాం. ఇక్కడ కూడా ఉంది చిన్న కాయ. కంటైనర్ చూడండి ఒకసారి, చాలామంది కంటైనర్ ఏ సైజులో పెడుతున్నారు అని అడుగుతున్నారు. ఇది చూడండి, ఇంత చిన్న డబ్బా, ఇందులో ఒక చెట్టు పెట్టాను. అదేవిధంగా ఇది కూడా చిన్న డబ్బా, ఇది చూడండి, ఇది కూడా చిన్న డబ్బా, ఒక చెట్టు పెట్టాను ఇక్కడ ఒకటి. అవన్నీ కూడా అంతే, ఇవన్నీ ప్రతి కంటైనర్లో చూడండి చిన్న చిన్న డబ్బాలే. ఇక్కడ మాత్రం పెద్ద, ఈ ఇందులో కూడా ఈ పెద్ద కంటైనర్లో కూడా ఉంటుంది. ఇది చూడండి, ఇక్కడ ఇక్కడ కూడా చిన్నది ఉంది. ఇంకొకటి ఈ సెంటర్లో ఉంది చూపిస్తాను చూడండి.
ఎంత చాటి చూడండి ఎంత ఉంది అసలు ఇది 1/2 కేజీ కంటే కూడా ఎక్కువ ఉంటది సరే ఇది ఒక 2 డేస్ ఆగి హార్వెస్ట్ చేస్తాను కొంచెం గ్రీన్ గా ఉంది కదా yellow గా అయిన తర్వాత హార్వెస్ట్ చేస్తాను ఒక 2 డేస్ లో అయిపోతది ఇక్కడ వదిలేసాను ఇది కింద పడుతుంది ఇక్కడ కూడా ఉంది చిన్న కాయ ఇంకా వేరే చోట కూడా ఉన్నాయి ఒకసారి రండి అట్ పక్కకు ఇక్కడికి రండి ఇది ఒక్కసారి ఇక్కడ సైడ్ చూడండి ఇక్కడ ఒక కాయ ఇది 1/2 కేజీ ఇది చూడండి ఇక్కడ సైడ్ చూడండి రెండు కాయలు ఇక్కడ చూడండి చిన్న సైజ్ కాయ ఇంకా ఉన్నాయి ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా నాకు కనపడకుండా పెరిగినాయి దీని కారణం ఏంటంటే గార్డెన్ లో తేనెటీగలు తిరగడం వల్ల నాకు ఇప్పటికే డౌట్ ఈ మధ్యలో ఏమన్నా ఉంటాయేమో అందుకే ఇక్కడ చూడడం అలవాటు అయిపోయింది ఇక్కడంది ఇంకా ఇది 2 డేస్ తర్వాత ఇది కూడా ఈ సైజ్ లో అయిపోతది ఇక్కడ కూడా ఒక కాయ ఇక్కడ చిన్న కాయని చూడండి ఇది మళ్ళీ ఇంకా నెక్స్ట్ వీక్ లో ఇది హార్వెస్టింగ్ కి వస్తది అదే విధంగా ఇక్కడ కూడా ఉంది చిన్న కాయ చూడండి 2-3 డేస్ తర్వాత ఇది కూడా హార్వెస్టింగ్ కి వస్తది ఇక్కడ ఉంది చూడండి అలాగే గార్డెన్ మొత్తం ఇలాగే కాయలు అన్నమాట ఇంకా వేరే లైన్ లో కూడా ఉన్నాయి ఇప్పుడు ఆ లైన్ లో అయిపోయింది కదా ఈ లైన్ లో కూడా రెండు కాయలు ఉన్నాయి తెంపదాం ఒకసారి రండి ఆన్లైన్ లో చూడండి సైజ్ అయితే బాగా వస్తుంది ఇక్కడ ఇక్కడ ఒక కాయ ఉంది ఇది కూడా ఇక్కడ చూడండి ఇక్కడ కూడా ఒక చిన్న కాయ ఉంది కానీ ఇది ఇంకా ఇప్పుడు హార్వెస్టింగ్ కి రెడీగా లేదు కనిపిస్తుంది మీరు అక్కడొకటి చూడండి పొడుగు దోసకాయ పిన్న ఇక్కడ ఇక్కడ చూడండి ఇది కూడా పొడుగు దోసకాయ అన్నమాట ఇది ఇది మాత్రమే కాకుండా ఇంతవరకే కాకుండా వేరే జోన్ లో కూడా ఇంకా ఉన్నాయి మనం వేరే జోన్ కి వెళ్దాం రండి చూడండి ఇక్కడ వరకే ఇన్ని కాయలైన నాకు మోయడానికి కూడా బరువు అవుతుంది ఇంకా ఉన్నాయి చూడండి అక్కడ అక్కడ సైడ్ వెళ్దాం రండి ఆ జోన్ లో ఉంది ఒక కాయ అక్కడ
యాలాడుతా ఉంది. ఇంకా చిన్న కాయ ఇక్కడ చూడండి కనిపిస్తుంది కనిపిస్తుంది. ఇంకా వేరే జోన్లో ఉన్నాయి చూద్దాం రండి. ఇంకా ఇక్కడ కూడా ఒక కాయ చూసారా. అయితే కాకపోతే ఇది మట్టిలో ఆనింది, ఇట్లా మట్టిలో ఆనని ఒక ఆనిస్తే మట్టి తినేస్తుంది. ఇక్కడ కొంచెం ఇట్లా పెట్టుకోండి. ఇక్కడ కూడా ఒక కాయని చూడండి, ఇది కూడా మట్టిలో ఆనింది. ఇక్కడ రెండు కాయలు ఉన్నాయి చూడండి. రెండు కాయలు ఇవి, ఇది కూడా మట్టిలో ఉంది. ఒక సైడ్ పెట్టుకున్నాం. ఇక్కడ కూడా ఉన్నాయి టెంపుల్. చూసారా ఏ సైజులో ఉందో. ఇక్కడ కూడా ఉంది. ఇక్కడ ఒక చిన్న కాయని చూడండి. ఇది ఇంకా నెక్స్ట్ వీక్లీ అయిపోతుంది. ఇది ఇక్కడ పెద్ద కాయ చూసారా, ఇంత సైజులో వచ్చింది. ఇక్కడ ఈ కాయ ఉంది చిన్నది, ఇక్కడ ఈ కాయ ఉంది ప్లస్ చిన్నది. ఇంకా ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి ఈ కాయ ఉంది ప్లస్ ఇక్కడ ఇంకోటి పెద్ద కాయ ఉంది. చూసారా ఎన్ని కాయలు చూడండి, అసలు మోయలేకపోతున్నాను నేను. ఎన్ని కాయలు ఎప్పుడైనా ఒకే హార్వెస్ట్లో ఎన్ని కాయలు ఎప్పుడైనా చూసారా మీరు? గార్డెన్ పైన, అది కూడా గార్డెన్ పైన ఎంత బరువు అవుతుంది తెలుసా? నేను 5 కేజీస్ అనుకున్నాను కానీ 5 కేజీస్ కాదు, ఇది దాదాపుగా నాకు తెలిసి. ఓకే, నా ఇప్పుడు నేను ఏ విధంగా అయితే ఆనందంగా ఉన్నానో మీరు కూడా మీ గార్డెన్లో పండించుకొని అంతే ఆనందంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. అదే విధంగా అది అంటే అది పాసిబుల్ అవ్వాలి అంటే నేను ఆల్రెడీ తీశాను కదా 2 అంటే పార్ట్1 వీడియో పార్ట్2 వీడియో తీశాను కదా, అందులో నేను చాలా టిప్స్ ఇచ్చాను. నా టిప్ని ఫాలో అవ్వండి. ప్లస్ అదేవిధంగా మీరు కూడా సేమ్ ఇంతే క్వాంటిటీ తీయాలని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. మీరు ఇంతే ఆనందంగా ఉంటారని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఓకే, అదేవిధంగా నేను కింద నుంచి పైకి వచ్చినప్పుడు ఏమనుకుంటున్నా, నేను దోసకాయలు హార్వెస్ట్ చేద్దామని వచ్చాను పైకి. కానీ మామూలుగా కామన్గా ఆల్రెడీ చేస్తున్నా కానీ నేనే ఎక్స్పెక్ట్ చేయను కాయలన్నమాట. ఎట్లా అంటే ఒక్కొక్క కంటైనర్ మధ్యలో నేను వెతుకుతూ ఉంటే నాకే తెలియని కాయలన్నీ దొరికి చివరికి ఇంత క్వాంటిటీ అయిపోయింది. ఓకే, ఎంత ఆనందంగా అనిపిస్తుంది అనమాట. మీరు కూడా ఇదే విధంగా పెంచుకోవాలని, నాలాగానే హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నా. మీకు అది పాసిబుల్ అవ్వాలంటే నా 2 వీడియోలు పార్ట్1 పార్ట్2 చూసి మీరు ఫాలో అవ్వండి. కంపల్సరీగా మీరు కూడా సక్సెస్ అవుతారు. ఓకే, నాకైతే చాలా ఆనందం. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. దానివల్ల ఏమవుతుంది, నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ప్రతి వీడియో కూడా మీరు చూడొచ్చు. ఓకే, మీరు కూడా ఇదే విధంగా ఆనందంగా ఉండాలంటే కంపల్సరీగా మీరు నా టిప్స్ని ఫాలో అయ్యి మీరు కూడా దోసపాలు పెంచి అది కాసిన తర్వాత నాకు కామెంట్లో పెట్టండి. ఓకే, థ్యాంక్ యూ.